Hello, hi, welcome all the competitive varies and would-be teachers. This is your Kiran Kodumuru. Welcome back to School Assistant Biological Science Content Classes. Ivanni kuda free classes. Ippudu varaku ainatvanti anni classes kuda description lo unnai. Evaraina miss ainatle chudochu. And inga individual playlists laithe mana channel lo available ga unnai. Evarikaina kavalante chudochu, visit cheyandi osari. And inga vachesi methodology School Assistant Biological Science sambandhinchina methodology classes kuda online lo avutunnai. So almost all book ending lo undi inko oka class aithe ayipothundi methodology anedi evarkaina kavalante payment classes nannu further contact kavalante contact ainatlayite enti process ane cheptanu right ee roju topic vachesi natural resources 10th class lo last unit idi so chudataniki chinna gaane simple gaane anipistunnochu but manaki entante general ga chavithe ardham ayipothundi deentlo explanation ante em undadu but key points em unnai examination point of view lo వీటిపైన ఫోకస్ చేయాలి అనేది ఈ యొక్క సెషన్లో చూడబోతున్నాం రైట్ సో మరి సహజ వనరులు అంటే మనకు తెలిసింది సహజంగా ప్రకృతిలో లభిస్తూ ఉంటాయి సహజ వనరులు అంటాం ఏవైతే మనిషికి ఉపయోగపడుతూ ఉంటాయో ప్రకృతిలో లభిస్తూ ఉపయోగపడుతూ ఉంటాయో దే ఆర్ నోన్ యాజ్ న్యాచురల్ రీసోర్సెస్గా చెప్పుకుంటాం సో గాలి కావచ్చు నీరు కావచ్చు పెట్రోలియం కావచ్చు ఇంకా బొగ్గు కావచ్చు ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి రైట్ సో ఈవెన్ జంతువులు కావచ్చు వృక్షాలు కావచ్చు ఇవన్నీ కూడా న్యాచురల్ రీసోర్సెస్గా చెప్పుకుంటూ ఉంటాం సో మరి ఎందుకు ఈ న్యాచురల్ రిసోర్స్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి మనం అని చూసినట్లయితే సుస్థిర అభివృద్ధి సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం సో అభివృద్ధి జరగాలి బట్ ఉండేటువంటి రిసోర్స్ని మొత్తం కూడా మనం యూస్ చేసుకోవద్దు అంటే భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి మిగిల్చుతూ మనం ఆ రిసోర్సెస్ని యూస్ చేసుకుంటూ మన డెవలప్మెంట్ సాగించినట్లయితే దాన్ని సుస్థిర అభివృద్ధిగా చెప్పుకుంటాం వెరీ సింపుల్ మన అభివృద్ధి ఉండాలి ప్లస్ ఆ వనరులు అనేవి భవిష్యత్తు వాళ్ళకి అందుబాటులో ఉండాలి దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్గా చెప్పుకుంటాం మరి సహజ వనరులు లెసన్ ఏదైతే ఉందో దీంట్లో వేటి మీద ఫోకస్ చేయాలి సో కీ పాయింట్స్ అయితే చెప్తాను సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనం ఎలా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి పాయింట్స్ అనేది చూద్దాం రైట్ సో టుడేస్ లెసన్ ఈజ్ సహజ వనరులు న్యాచురల్ రీసోర్సెస్ సో సహజ వనరులు అంటే డిఫైన్ ఏం చేయట్లేదు మనందరికీ తెలిసింది మరి సహజ వనరులు లెసన్ చదివేటప్పుడు మనకు వచ్చేవి ముఖ్యమైన అంశాలు ఏంటి అని చూసినట్లయితే ఇంకుడు చెరువులు సో వీటిని ఇంగ్లీష్లో పర్కొలేషన్ ట్యాంక్స్ అంటాం సో పర్కొలేషన్ పిట్స్ వేరు పర్కొలేషన్ ట్యాంక్స్ వేరు గుర్తుపెట్టుకోండి సో ఏంటి ఈ యొక్క ఇంకుడు చెరువులు అని చూసినట్లయితే ఈ యొక్క సహజ వనరులో ఫస్ట్ వచ్చేసి టాపిక్ వచ్చేసి నీరు ఎలా ఏ విధంగా మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటిది అంశం సో దాంట్లో నీటిని ఆదా చేసేటువంటి పద్ధతులు అంటే నీటిని సేవ్ చేసేటువంటి పద్ధతులు ఒకటి ఏంటంటే ఇంకుడు చెరువులు తోవడం సో పర్కొలేషన్ ట్యాంక్స్గా చెప్పుకుంటాం ఏంటి అసలు ఇంకుడు చెరువులు అని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి దీంట్లో నేను కీ పాయింట్స్ చెప్తున్నాను సో నీటి ప్రవాహం ఏదైతే ఉందో ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తారు ఫస్ట్ సో ఒక పెద్ద చిన్న కాలువల్లాగా వర్షం పడ్డప్పుడు ఇలా వెళ్తూ ఉందనుకోండి దానికి ఏం చేస్తారంటే అడ్డుకట్ట వేస్తుంటారు ఈ అడ్డుకట్ట వచ్చేసి మనకు రాళ్ళు మరియు మట్టితోటి వేస్తారు గుర్తుపెట్టుకోండి రాళ్ళు మరియు మట్టితోటి అడ్డుకట్ట వేసేసి అక్కడ ఒక చిన్న చెరువులాగా ఏర్పాటు చేస్తూ ఉంటారన్నమాట రైట్ సో మరి ఈ చెరువు లోపల సో అంటే అక్కడ ప్రవాహం రాకముందే ఏం చేస్తారంటే అడుగు మరియు చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రవాహానికి అడ్డుకట్ట వేసినటువంటి ప్రాంతం ఇక్కడ అడ్డుకట్ట వేశారు ఇక్కడ నుంచి ప్రవాహ దిశ ఇలా ఉంది సో ఇలా ఉన్నప్పుడు ఏంటి చేస్తారంటే ఈ అంచులు ప్లస్ అదేవిధంగా లోపలి వైపున లేయర్స్ వేస్తూ ఉంటారు పొరలుగా అమర్చుతూ ఉంటారు ఒక మెటీరియల్ని ఆ మెటీరియల్ ఏముంటుందని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి బంకమట్టి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కంకర ఉంటుంది ఇసుక ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి మెటీరియల్ రైట్ నెక్స్ట్ వచ్చేసి గులకరాళ్ళు ఉంటాయి గులకరాలు సో ఇంకుడు చెరువుల్లో ఉపయోగించేటువంటి మెటీరియల్లో ఉండేటువంటి పదార్థాలు ఏంటి అని చూసినట్లయితే బంకమట్టి ఉంటుంది కంకర ఉంటుంది ఇసుక ఉంటుంది గులకరాలు ఉంటాయి సో ఇవన్నీ మిక్స్ చేసేసి ఏంటంటే మనకి ఈ యొక్క అడుగు భాగంలో అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం కూడా దీంతో అరేంజ్ చేస్తుంటాయి అరేంజ్ చేసినప్పుడు ఏంటంటే దానికి అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది పడినటువంటి నీటిని అదేవిధంగా పీల్చుకొని భూగర్భంలోకి పంపిస్తూ ఉంటుంది సో కాబట్టి భూగర్భ జల నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంటుందండి రైట్ నెక్స్ట్ ఏంటి ఇంకా ఇంకుడు చెరువుల గురించి అని చూసినట్లయితే ఉదాహరణకు ఒక
ఇక్కడ ఇంకొకటి చెరుగుంది అనుకుందాం. సో దీని అడుగు భాగం ఇది. దీని యొక్క నిల్వ సామర్థ్యం ఇక్కడ వరకు ఉంది అనుకుందాం మనం. సో నిల్వ సామర్థ్యం వచ్చేసి ఒక 20 ఫీట్ ఉంది అనుకుందాం, రైట్? సో 20 ఫీట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఈ 20 ఫీట్లో నాలుగవ వంతులో చిన్న తూమ్ అనేది ఏర్పాటు చేస్తారు. తూమ్ అంటే చిన్న హోల్ లాగా ఇట్లా కొట్టేస్తూ ఉంటారనమాట. సో ఎందుకు ఈ తూము ఏర్పాటు చేస్తారంటే, గుర్తుపెట్టుకోండి, ఈ తూము వచ్చేసి, తూము అంటే రంధ్రము, రైట్? సో ఈ తూము ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, ఈ యొక్క ఇంకుడు చెరువుల నుంచి వ్యవసాయ పనులకు నీటి కోసం. మరి ఎంత ఎత్తులో తూము అరేంజ్ చేస్తారని చూసినట్లయితే, ఈ యొక్క టోటల్ కెపాసిటీ ఏదైతే ఉందో, హైట్, దీని హైట్ బై ఫోర్త్. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఫీట్ అనుకోండి. సో 5 ఫీట్ల ఎత్తులో, అడుగు నుండి 5 ఫీట్ల ఎత్తులో మనకి ఇక్కడ తూము అనేది అరేంజ్ చేస్తున్నాను. ఎందుకు మరి 5 ఫీట్ల ఎత్తులోనే అరేంజ్ చేయాలంటే, ఇంకా రిమైనింగ్ వాటర్, ఇక్కడ వరకు ఏదైతే ఈ వాటర్ ఉందో పైన నుంచి ఇక్కడ వరకు, ఈ 5 ఫీట్లు వచ్చేంత వరకు వ్యవసాయ పనులకు వదిలిపెడుతూ ఉంటారు. సో మరి 5 ఫీట్లు ఎందుకు మిగిలియాలని చూసినట్లయితే, ఇక్కడ నుండి 5 ఫీట్లో ఉండేటువంటి నీరు అనేది భూమిలోకి ఇంకిపోవడం కోసం. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. సో దాని కెపాసిటీ 20 ఫీట్ అనుకున్నట్లయితే, ఇక్కడ నేను ఎందుకు అరేంజ్ చేస్తారు బై ఫోర్త్లో అని చూసినట్లయితే, మిగిలినటువంటి వాటర్ ఏదైతే ఉందో అగైన్ ఇది భూమిలోకి పర్క్యులేట్ కావడానికి ఈ యొక్క 1/4 డిస్టెన్స్ మనకి తూమ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి ఇది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకుడు గుంతలు. మనందరికీ తెలిసింది ఇంకుడు గుంతలు. సో వీటిని పర్కోలేషన్ పిట్స్ అంటారు. సో పర్కోలేషన్ ట్యాంక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్కోలేషన్ పిట్స్. సో మరి ఇంకుడు గుంతలు దేనికి యూజ్ చేస్తారో మనందరికీ తెలిసింది, వర్షపు నీటిని ఇంకేటట్టుగా చేస్తుంటారు. మరి ఇంకుడు గుంతల్లో నింపేటువంటి మెటీరియల్ ఏంటి అని చూసినట్లయితే, రాళ్ళు మరియు మట్టి చేత ఇంకుడు గుంతలు నింపుతారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాళ్ళు మట్టితోటేమో అడ్డుకట్ట కడతారు ఇంకుడు చెరువులు, రైట్? సో ఇంకుడు గుంతల్లో వచ్చేసి అంటే మనకి రాళ్ళు మరియు మట్టితో నింపేస్తారు ఆ గుంతని, రైట్? సో ఇలా ఒక పర్కులేషన్ పిట్ తీశారంటే దీంట్లో మొత్తం కూడా రాళ్ళు మరియు మట్టి చేత నింపేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడేమో నింపడం, ఇక్కడ వచ్చేసేమో అడ్డుకట్ట, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్, కన్ఫ్యూజ్ చేసేటువంటి పాయింట్స్ ఇవే, రైట్? సో జనరల్గా మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం ఇది ఉంటుంది. యాక్చువల్గా పర్కులేషన్ పిట్లో చాలా మెటీరియల్స్ నింపుతుంటారు. బొగ్గు నింపుతుంటారు, ఇసుక నింపుతుంటారు, గులకరాలు నింపుతారు, ఇవన్నీ కూడా నింపుతారు. బట్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటంటే, అల్టిమేట్గా రాళ్ళు మరియు మట్టి చేత ఇంకుడు గుంతలు నింపుతారని ఇచ్చారు. అదే గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ ఇంకా ఏంటి మనం దీంట్లో చూడవలసిన అంశాలను చూసినట్లయితే, భూమిపై ఉండే నీరు. సో ఎంతెంత శాతం ఎక్కడెక్కడ ఉందనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో భూమి పైన ఉండేటువంటి నీరు మొత్తం కూడా 100% అనుకున్నట్లయితే, రైట్? సో దీంట్లో 97% వచ్చేసి ఉప్పు నీరు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు తెలిసింది సముద్రాల్లో ఉంటుంది, రైట్? నెక్స్ట్ రిమైనింగ్ పర్సెంట్ ఏదైతే ఉందో, లైక్ యాక్చువల్గా 3% వస్తుంది, బట్ మన టెక్స్ట్ బుక్లో మాత్రం 2.5 to 2.75% అయితే ఉందో, ఇది మంచినీరు అని ఇవ్వడం జరిగింది. ఇదే వాల్యూ గుర్తుపెట్టుకోండి, మంచినీరు ఇచ్చాడు, రైట్? సో అగైన్ మంచినీటిలో మనకి ఈ మంచినీరు ఎక్కడెక్కడ ఉంది, ఈ భూగోళం పైన మంచినీరు ఇంత పర్సెంట్ అయినట్లయితే ఇది ఎక్కడెక్కడ ఉందని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి బాగా. సో మంచినీరు వచ్చేసి ఇక్కడ మనకి 1.75 to 2%. ఇది వచ్చేసి మనకి మంచు రూపంలో, హిమపాతం, నెక్స్ట్ వచ్చేసి గ్లేషియర్స్. సో మంచు, హిమపాతం, గ్లేషియర్స్ రూపంలో మంచినీరు ఎంత శాతం ఉందని చూసినట్లయితే 1.75 to అదేవిధంగా 2%. సో ఇంకా చూద్దాము, 0.7 to 0.8%. ఈ వాటర్ ఎక్కడుందని చూసినట్లయితే భూగర్భజలం అండ్ అదేవిధంగా నీటి ఆవిరి. భూగర్భజలం అదేవిధంగా నీటి ఆవిరి రూపంలో ఎంత పర్సెంట్ అని చూసినట్లయితే 0.7 to 0.8. దీంట్లో ఇంకా 0.01% చూసినట్లయితే ఇది వచ్చేసి ఉపరితల జలం. ఉపరితల జలం అంటే ఏంటంటే భూమి పైన ఉండేటువంటి జలం, ఉపరితల జలం. సో ఉపరితల జలం ఎక్కడ ఉంటుంది, నదులు కావచ్చు,
సరస్సులు కావచ్చు. సరస్సులు, సో ఇలా మనకి మంచినీరు అనేది అనేక రకాలుగా వ్యాపించి ఉన్నది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ స్టాట్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ అనేవి 97% ఉప్పు నీరు, మంచినీరు వచ్చేసి 2.5 to 2.75%. అగైన్ ఈ 2.75% చూడండి, ఇక్కడ మనకి 1.75 to 2% వచ్చేసి మంచు, హిమపాతం, గ్లేషియస్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ 0.2 to 0.8 వచ్చేసి మనకి ఏంటంటే భూగర్భ జలం, అదేవిధంగా నీటి ఆవి రూపంలో ఉంటుంది. నెక్స్ట్ 0.01% వచ్చేసి మనకి ఉపరితల జలం రూపంలో మనకి ఈ మంచినీరు అనేది లభిస్తుంటుంది. ఉపరితల జలం వచ్చేసి మనకి ఏంటంటే నదులు, సరస్సు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అయినా తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు క్వశ్చన్ తీసుకున్నట్లయితే మంచినీరు, భూగర్భ జలం, అదేవిధంగా నీటి ఆవి రూపంలో ఎంత శాతం ఉంటుంది అని అనుకోండి, ఈ వాల్యూ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్? సో ఆర్ ఎల్స్ మనకి నదులు సరస్సుల్లో అంటే భూమి ఉపరితలంపైన ఉన్నటువంటి మంచినీరు ఎంత శాతం ఉందంటే ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇలా మనకి క్వశ్చన్ ఎలా అయినా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాల్యూస్ ఎక్కడైతే వచ్చాయో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్? సో మరి ఇంకా ఈ యొక్క లెసన్లో ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలని చూసినట్లయితే మనకి 1998 to 2002 ఈ మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రం ఉంది. అప్పుడు రాష్ట్రంలో చూసినట్లయితే భూగర్భ జలం గుర్తుపెట్టుకోండి 3 మీటర్లు పడిపోయింది, సరాసరిగా 3 మీటర్లు పడిపోయింది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ మధ్యకాలంలో అంటే 1998 to 2002 మధ్యకాలంలో భూగర్భ జలం, సరాసరి భూగర్భ జలం యొక్క మట్టం ఏదైతే ఉందో, లెవెల్ ఏదైతే ఉందో, అది 3 మీటర్లు డెప్త్కు పడిపోయింది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది నాకైతే, రైట్? నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకి వాటర్ షెడ్ అనేది కూడా కనపడుతుంది మనకి ఒక పదం. వాటర్ షెడ్ ఏంటి? వాటర్ షెడ్ అని చూసినట్లయితే 2 నదులు లేదంటే 2 కాలువల మధ్య ఉండే భూప్రదేశం, దీన్ని వాటర్ షెడ్గా పేర్కొనడం జరిగింది మన బుక్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రివర్ అనుకోండి, ఇది ఒక రివర్ అనుకోండి, ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని వాటర్ షెడ్గా పరిగణించడం జరిగింది. సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వాటర్ షెడ్ అంటే ఏంటి. సో ఇది ఒక ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఇంకుడు గుంతలు, అదేవిధంగా ఇంకుడు చెరువులు, అదేవిధంగా భూమిపై ఉండేటువంటి నీరు పర్సెంటేజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో అంశం వచ్చేసి CWS అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో అదేంటి అని చూసినట్లయితే సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, ఇది ఒక ఫుల్ ఫామ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. CWS అనేది సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ ఏంటి, ఎక్కడుందని చూసినట్లయితే ఇది మన దగ్గరనే ఉంది, సికింద్రాబాద్లో ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సికింద్రాబాద్లో ఉంది. మరి ఇది ఏం చేస్తుంది ఈ CWS అని చూసినట్లయితే ఎండిపోయిన బావులని పునరుద్ధరించడం, అంటే ఎండిపోయిన బావులను పునరుద్ధరించడం అంటే దాంట్లో నీరు మళ్ళీ తిరిగి ఉత్పత్తి అయ్యేటట్టుగా తగిన చర్యలు చేపడుతూ ఉంటుంది. ఇంకా వచ్చేసి భూగర్భ జలం సుస్థిరాభివృద్ధి దృష్టి పెడుతూ ఉంది. సో భూగర్భ జలం అంటే ఏంటంటే భూమిలో ఉండేటువంటి జలం అందరికీ తెలిసిందే. సుస్థిరాభివృద్ధి అంటే ఏంటంటే సో భూగర్భ జలాన్ని మనం యూజ్ చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ మన నెక్స్ట్ తరాలకు కూడా ఈ భూగర్భ జలాన్ని మిగిల్చడాన్ని భూగర్భ జలం యొక్క సుస్థిరాభివృద్ధి. ఈ రెండింటి పైన మనకి CWS అనేది ఫోకస్ చేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ ఇది వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది. దీని యొక్క పని ఏంటంటే ఎండిపోయిన బావుల్లో తిరిగి నీరు ఉత్పత్తి చేయడము, అదేవిధంగా భూగర్భ జలం యొక్క సుస్థిరాభివృద్ధి పైన దృష్టి పెడుతూ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి CWS. ఇంకా మనకు తెలిసిందే ఇంకొకటి వచ్చేసి ఇక్రిసాట్. సో ఇక్రిసాట్ అంటే మనకు తెలిసిన ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్, ఇది కూడా ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఉష్ణమండల మొక్కలపైన పరిశోధనలు జరుపుతుంటుంది. ఇది కూడా మనకి ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఓసారి టెట్లోనే ఏమో అడగడం జరిగింది ఇక్రిసాట్ యొక్క ఫుల్ ఫామ్, అదేవిధంగా CWS. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే సూక్ష్మ నీటి సరఫరా. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి మైక్రో ఇరిగేషన్ అంటాం.
మైక్రో ఇరిగేషన్. ఏంటి మైక్రో ఇరిగేషన్ అని చూసినట్లయితే, సో నీటిని తక్కువ మోతాదులో వినియోగించుకుంటూ వేస్టేజ్ని అరికట్టడానికి ఈ మనకు జనరల్గా ఏంటంటే ఈ సూక్ష్మ నీటి సరఫరా అనేది ఉపయోగిస్తూ ఉంటుంటాం అన్నమాట. సో మరి దీంట్లో వచ్చేసి మనకి రెండు రకాలు ఉంటాయి. ఒక్కటి వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ అంటాం, బిందు సేద్యం అంటాం, బిందు సేద్యం. రెండోది వచ్చేసి స్ప్రింక్లర్స్ అంటాం. మన బుక్లో ఇచ్చిండు, రెండు ఇచ్చాడు, ఈ యొక్క సూక్ష్మ నీటి సరఫరా లేకుంటే సూక్ష్మ నీటి సేద్యంలో. ఒకటి వచ్చేసి బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ అంటాం, రెండోది వచ్చేసి స్ప్రింక్లర్స్. సో మరి బిందు సేద్యం చేసినప్పుడు, సో డ్రిప్ ఇరిగేషన్ అంటే మనందరూ సన్నటి బ్లాక్ కలర్ పైపులు పెడతారు. సో ఎక్కడైతే మొక్క ఉంటుందో ఆ యొక్క మొక్క ఉండేటువంటి కాండం ప్రాంతంలో అక్కడ ఒక చిన్న రంధ్రం చేయడం జరుగుతుంది. ఈ పైపుల ద్వారా నీరు ప్రవహించేటప్పుడు ఆ యొక్క రంధ్రం నుండి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని బిందు అంటే డ్రాప్ అన్నమాట. సో డ్రాప్గా పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే బిందు సేద్యంగా చెప్పుకుంటాం. సో ఓవరాల్గా మనం బిందు సేద్యం చేసినప్పుడు 70% నీటి వేస్ట్ని అరికట్టడానికి, నీటి వృధాన్ని అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. 70% నీటిని ఆదా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే, వరల్డ్ మొత్తం మీద కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ మొత్తంలో కూడా మనకి కేవలం 2% మాత్రమే ఈ యొక్క బిందు సేద్యాన్ని చేస్తున్నారు. కేవలం 2% చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. బిందు సేద్యం గురించి మీకు రెండు పాయింట్స్ గుర్తు రావాలి. ఒకటి వచ్చేసి 70% వాటర్ని సేవ్ చేయడం, రెండోది వచ్చేసి 2% మాత్రమే ప్రపంచంలో మొత్తంగా ఈ బిందు సేద్యాన్ని ఉపయోగిస్తున్నారు. రైట్, నెక్స్ట్ వచ్చేసి స్ప్రింక్లర్స్. స్ప్రింక్లర్స్ ఏంటంటే మనకి ఇసుక నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్ప్రింక్లర్స్ పద్ధతిని ఉపయోగిస్తే లాభదాయకంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనుషులు దొరకనప్పుడు మనకి ఏంటంటే స్ప్రింక్లర్స్ పద్ధతి. స్ప్రింక్లర్ అంటే స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది. మనకు తెలిసిన మెషిన్ ఒకటి ఉండి చిన్న తిరుగుతూ ఉంటుంది. సో ఇలా స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది వాటర్ మొత్తం కూడా, దాన్ని స్ప్రింక్లర్స్ పద్ధతిగా చెప్పుకుంటాం. సో దీని ద్వారా మనకి ఏంటంటే మనుషులు లేని దగ్గర చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ స్ప్రింక్లర్స్ ఎక్కడైతున్నాయి అక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. సో వర్షాలు పడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే స్ప్రింక్లర్స్ పద్ధతి. సో ఇక్కడ మనకు చాలా సింపుల్గా అనిపిస్తుండొచ్చు టాపిక్, బట్ మనకేంటంటే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేది దొరుకుతుంటాయి. సో ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నట్లయితే కూడా నమోదు చేసుకోండి. సో మ్యాగ్జిన్ నేనైతే ఫిల్టర్ చేస్తూనే ఉన్నాను, చేసి నాకు ఇంపార్టెంట్ అనిపించిన ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను మీకైతే. సో ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇంకుడు చెరువులు వచ్చేసి, నెక్స్ట్ ఇంకుడు గుంతలు. సో దీంట్లో ఉపయోగించిన మెటీరియల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ తూము ఎంత హైట్లో పెడతారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదొకటి మనకి ఒక ఈ పీరియడ్ ఆఫ్ టైంలో, 4 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైంలో 1998 to 2002 మనకి భూగర్భ జలం నీటి మట్టం అనేది ఎంత పడిపోయింది ఒకటి గుర్తుపెట్టుకోండి. వాటర్ షెడ్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిడబ్ల్యూఎస్ ఒకటి, ఇక్రిసాట ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైక్రో ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్లో బిందు సేద్యంలో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భూమిపై ఉండే నీరు ఎక్కడెక్కడ ఎంత పర్సెంట్ ఉందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రైట్, సో ఇది ఈరోజు సెషన్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.